హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చి నా బర్త్డే బ్లాగ్ అండి. ఆ రోజైతే మేము లంచ్కి బయటకు వెళ్ళామండి, పిస్తా హౌస్కి. ఇంకా మా ఆయనకి లాగిన్ టైం ఉంటుంది కదా, సో అంత లోపలైతే లంచ్ చేసేసొద్దామని బయటకైతే వచ్చాము. ఇంకా లంచ్ ఆర్డర్ అయితే చేసాము, అది వచ్చేలోపు అయితే సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము. నేను మా పిల్లలైతే ఒక క్లిప్ అయితే తీసుకుంటున్నాము. అంటే బర్త్డే అంటే మరీ గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదండి, ఏదో సింపుల్గా అలా చేసుకున్నాము. అయినా ఏజ్ పెరిగే కొద్దీ బర్త్డే పైన అయితే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా. చిన్నప్పుడు చేసుకున్నంత సంతోషంగా అయితే పెరిగే కొద్దీ చేసుకోలేం కదా. ఇంకా లంచ్ చేసుకొని వచ్చేటప్పుడు అయితే ఈ చిన్న కేక్ అయితే తీసుకొచ్చామండి. నేను కేక్ కూడా వద్దన్నాను, కానీ మా పిల్లలైతే కేక్ కట్ చేయాల్సిందే అని చెప్పి హడావిడి చేశారు. నా బర్త్డే అయితే వాళ్ళు ఎక్కువ హడావిడి చేశారు. ఇంకా ఆ రోజు స్కూల్ కూడా వెళ్ళలేదండి, నేనైతే వెళ్ళాను మమ్మీ బర్త్డే కదా అని చెప్పి ఇద్దరికిద్దరు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఇదిగోండి, ఈ కేక్ కటింగ్కి క్యాండిల్ అయితే పెట్టాం కదా, మా ఇంట్లో మ్యాచ్ బాక్స్ లేదండి, అందుకని ఎన్ని తంటలు పడ్డానో చూడండి. ఈ కేక్ కట్ చేసే ముందైతే ఈ క్యాండిల్ వెలిగించేకి చాలా కష్టపడ్డాను. ఇంకా తర్వాత అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాను నేను మా పిల్లలు కలిసి. ఇంకా మా ఆయన అయితే వీడియో తీస్తున్నారండి. నా బర్త్డే అంటే మా పిల్లలే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారండి, వాళ్ళని చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా జాఫిరా షాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అసలు కేక్ వద్దే అన్నాను, కానీ వాళ్ళు వినలేదు. ఇంకా వాళ్ళ కోసమైనా కట్ చేయాలని కట్ చేశాను, కానీ నేనైతే కేక్ కూడా కట్ చేయకూడదు, ఏదో సింపుల్గా అలా గడిపేద్దాం అనుకున్నాను. కానీ మా పిల్లలైతే కొంచెం స్పెషల్ అయితే చేశారు. ఇంకా ఎదుగుండి, మా ఆయనకు కూడా కేక్ అయితే తినిపించాను, మా పిల్లలు కూడా నాకు తినిపించారు. ఇంకా ఏదో అలా సింపుల్గా అయితే చేసుకున్నామండి, అందరిలాగా మరీ గ్రాండ్గా అయితే మేమేమి చేసుకోలేదు. ఏదో ఏదైతే మా మెమరీలో గుర్తుండిపోతుంది కదా అని చెప్పి వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. రోజులు అయితే గడిచిపోతాయి, కానీ జరిగిపోయిన రోజులు అయితే తిరిగి రావు కదండి. అందుకే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాం కదా, సో అలానే వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసుకొని అలా అప్డేట్ అయితే చేసుకున్నాను. ఎప్పుడైనా మళ్ళీ చూసుకోవాలన్నా ఇంకా మా పిల్లలు ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ మమ్మీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశారో చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా వీడియో అయితే తీసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నన్ను అయితే బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చి ఏయూ కలెక్షన్లో అయితే తీసుకున్నానండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి. ఈ డ్రెస్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, పిన్ చేస్తాను.